చట్టం చట్టాన్ని గౌరవించాలన్న సోయి ఉండదు అవగాహన లోపం భావ దారిద్యం తాము చేస్తే ఒప్పు ఇతరులు చేస్తే తప్పు ప్రతిదానికి పిచ్చి పిచ్చి సూత్రీకరణలు ఇది రాష్ట్ర బీజేపీ దుస్థితి పార్టీలో ఒకరో ఇద్దరు అడ్డగోలుగా మాట్లాడితే సాధారణమే అనుకోవచ్చు కానీ పార్టీ అధ్యక్షుడు మొదలు కీలక నేతలమని చెప్పుకున్న వారంతా తలదిక్క వ్యాఖ్యలు చేస్తే ఏమనాలి పిచ్చి తగ్గిందంటే తలకు రోకలి చుట్టమన్నట్టుగా ఒక్కో నేత ఒక్కో రకమైన తిక్క వ్యాఖ్యలు చేస్తూ ప్రజల చేతుల్లో చివాట్లు తింటున్నారు ఇప్పటికే బీజేపీకి కార్యకర్తలను దూరం చేసేందుకే నోటిఫికేషన్లు వేస్తున్నారు మసీదు తవుదాం ఆరేడు నెల్లు చదువులు పక్కన పెట్టి బీజేపీ కోసం పనిచేయండి వంటి వ్యాఖ్యలతో రాష్ట్రంలో బీజేపీ నేతలు అబాసు పాలయ్యారు అయినా తెలివి తెచ్చుకోకుండా మళ్లీ మళ్లీ అలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు ఏదైనా ఘటనలో తప్పు ఎవరు చేశారనేది అప్పటికప్పుడు ఎలా నిర్ణయిస్తారు న్యాయస్థానాలు నిర్ణయించే వరకు వాళ్ళు నిందితులు మాత్రమే అలాంటిది ముందే దోషిగా నిర్ణయించి శిక్ష అమలు చేయడం అంటే న్యాయస్థానాలను అవమానించడం కాదా అని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు నిందితుల ఇల్లు కూలగొట్టమని ఏ చట్టం చెప్తున్నది ఏ కోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చింది ఆస్తులను కూల్చిన తర్వాత వాళ్ళు నిర్దోషులను తెలిస్తే ఎలా అని నిలదీస్తున్నారు బుల్డోజర్లపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంటే రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు యూపీ చర్యలను తప్పుబడుతుంటే అలాంటి అరాచక పాలనను తెలంగాణలో అమలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎలా అంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు బుల్డోజర్లు ఉన్న ఉత్తరప్రదేశ్ నేరాల్లో ఎందుకు అగ్రస్థానంలో ఉందని నిలదీస్తున్నారు ఇక గ్యాస్ సిలిండర్ ధర పన్నెండు వందల రూపాయలు ఒక్క సిలిండర్ రెండు నెలలు వస్తుంది అంటే రోజుకి ఇరవై రూపాయల ఖర్చు అవుతుంది ఇదేం పెద్ద విషయం కాదు అంటూ డీకే అర్ణ చేసిన వ్యాఖ్యలు తప్పబడుతున్నారు గ్యాస్ సిలిండర్ ధరను అడ్డగోలుగా పెంచడమే కాకుండా తిరిగి సమర్థించుకోవడాన్ని ప్రజలు తీవ్రంగా తప్పబడుతున్నారు ప్రధానిగా మోదీ రాకముందు సిలిండర్ ధర నాలుగు వందల రూపాయలు ఉండేదని ఆమె చెప్పిన లెక్క ప్రకారమే రోజుకు దాదాపు ఏడు రూపాయలు పడేదని గుర్తు చేస్తున్నారు ఇప్పుడు ఖర్చు మూడు రెట్లు పెరిగిందని ఇది పేదలను బాగు చేయడమా నిలదీస్తున్నారు ఇక గ్యాస్ సిలిండర్ ప్రస్తుతం జిఎస్టి పరిధిలో ఉన్నది ఎంత మేర పన్ను వేయాలన్నది కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలోని జిఎస్టి కౌన్సిల్ నిర్ణయిస్తుంది ఇక ఐదు శాతం స్లబ్ అవుతుంది అంటే సిలిండర్ పై కేంద్రం ఐదు శాతం పన్ను రాష్ట్రాలు ఐదు శాతం పన్నులు వసూలు చేస్తాయి చట్టం ప్రకారం జిఎస్టి పరిధిలోని వస్తువులపై ఇతర పన్నులు వేసే అవకాశమే లేదు మరి రాష్ట్ర ప్రభుత్వం పన్ను ఎలా తగ్గించగలుగుతుంది అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు జీఎస్టీ పరిధిలోని వస్తువులపై అదనంగా మూడు వందల రూపాయలు వసూలు చేసే అవకాశమే లేదని స్పష్టం చేస్తున్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణకు ఈ మాత్రం అవగాహన లేదా అని ఎద్దేవా చేస్తున్నారు మండల్లో ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి గవర్నర్ తమిళసైపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది ఢిల్లీకి పిలిచింది విచారణ జరిపించింది మరి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మాత్రం ఎందుకు స్పందించడం లేదు కనీసం నోటీసులు కూడా ఎందుకు ఇవ్వడం లేదు ఢిల్లీలో ఉన్నది మహిళా కమిషన్ కాదా మోదీ కమిషనా బీజేపీ కమిషనా అంటూ రాష్ట్రంలోని మహిళలు మండిపడుతున్నారు మహిళా మోర్చా అధ్యక్షురాలిగా మహిళలకు బండి సంజయ్తో క్షమాపణ చెప్పించాల్సింది పోయి ఇలా వెనుకేసుకు రావడం ఏమిటని మండిపడుతున్నారు ఇలా బీజేపీ ముఖ్య నేతలు ఒకరిని మించి ఒకరు పిచ్చమాటలు మాట్లాడుతూ పార్టీకి మరింత చులకన చేస్తున్నారని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు